Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. దేశవ్యాప్తంగా మూడు లోక్సభ ముప్పై శాసనసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది తెలంగాణలోని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుంది అక్టోబర్ ఒకటిన ఈ మేరకు నోటిఫికేషన్ జారీ కానుంది అక్టోబర్ నెల ఎనిమిదవ తేదీ నామినేషన్ల ప్రక్రియకు చివరి తేదీగా నిర్ణయించారు పదకొండున నామినేషన్ల పరిశీలనలో ఉండగా పదమూడున ఉపసంహరణకు గడువు నిర్ణయించారు అక్టోబర్ ముప్పైన పోలింగ్ నిర్వహిస్తారు నవంబర్ రెండున ఓట్ల లెక్కింపు ఉంటుంది బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చ్ ఇరవై ఎనిమిదిన మృతి చెందారు ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య బద్వేల్ ఎస్సీ రిజార్డు స్థానం నుంచి పోటీ చేసి ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఓబిలాపురం రాజశేఖరపై నలభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై నాలుగు ఓట్ల మెజారిటీతో గెలుపొందారు డాక్టర్ వెంకట సుబ్బయ్యకు తొంభై ఐదు వేల నాలుగు వందల ఎనభై రెండు ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థికి యాభై వేల ఏడు వందల నలభై ఎనిమిది ఓట్లు వచ్చాయి బద్వేల్ టీడీపీ అభ్యర్థిగా డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్ను ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది టీడీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి ప్రకటించారు కలసపాడు మండలం చెన్నారెడ్డిపల్లెకు చెందిన రాజశేఖర్ తో పాటు ఆర్ధోపెడిక్లో ఎంఎస్ చేశారు బద్వేల్ నియోజకవర్గంలోని పలు మండలాలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు రెండు వేల పంతొమ్మిదిలో ఉద్యోగానికి రాజీనామా చేసి గత సార్వత్రిక ఎన్నికలలో బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వెంకట సుబ్బయ్య చేతిలో ఓటమి పాలయ్యారు బవేల్కు ఉప ఎన్నిక అనివార్యం కావడంతో దివంగత డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుదేను పార్టీ అధిష్టానం బద్వేల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది దీంతో ఆమె నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు బద్వేల్ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు సుధతో కలిసి ఆగస్టు నెల పద్నాలుగో తేదీన కలసపాడులో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో ఒక విడత ఎన్నికల ప్రచారం ముగించారు రెండు వేల పద్నాలుగు నుంచి తన భర్త అయిన దివంగత ఎమ్మెల్యే డాక్టర్ జి వెంకట సుబ్బయ్యతో పాటు ఆమె కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని బద్వేల్ గోపవరం అట్లూరు బీకోడూరు పూరమామిళ్ళ కాశీనాయన కలసపాడు మండలాల పరిధిలో రెండు వందల డెబ్భై రెండు పోలింగ్ స్టేషన్లు ఉండగా వాటి పరిధిలో రెండు వేల పదకొండు జనవరి నాటికి రెండు లక్షల పన్నెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు వీరిలో పురుష ఓటర్లు ఒక లక్ష ఆరు వేల ఆరు వందల యాభై మంది కాగా ఒక లక్ష ఆరు వేల అరవై తొమ్మిది మంది మహిళలు ఓటర్లుగా ఉన్నారు తాజాగా కొత్త ఓటర్ల జాబితా వెలువడనుంది ఆ మేరకు ఉప ఎన్నిక జరగనుంది బేలు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది బద్వేల్ నియోజకవర్గ పరిధిలోని అధికారులతో సమీక్షించారు బవేల అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని జాయింట్ కలెక్టర్ ఎం గౌతమి తెలిపారు జిల్లాలో ఎన్నికల మోడల్ కోడ్ పటిష్టంగా అమలు చేయాలని మండల అధికారులను మున్సిపల్ కమిషనర్లు నియోజకవర్గ ప్రత్యేక అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ వి విజయరామరాజు ఆదేశాల మేరకు జె జేసీలో సాయికాంత్ వర్మ హెచ్ఎం ధ్యానచంద్రలతో కలిసి మండల అధికారులు మున్సిపల్ కమిషనర్లు నియోజకవర్గ మండల ప్రత్యేక అధికారులు సబ్ కలెక్టర్ ఆర్డీఓలు జిల్లా నోడల్ అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మోడల్ కోడ్ అమల్లోకి వచ్చినందువల్ల ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ప్రజాప్రతినిధుల ఫోటోలను తీసి భద్రపరచాలని బహిరంగ ప్రదేశాలలో విగ్రహాలకు ముసుగు వేయాలని ఫ్లెక్సీలు బ్యానర్లు తొలగించాలని ఆదేశించారు అధికారులు ఎవరు ప్రజాప్రతినిధులను కలవరాదని సూచించారు మోడల్ కోడ్ ఉన్నందున కొత్త పథకాల అమలు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయరాదన్నారు ఇప్పటికే అమలులో ఉన్న పథకాలను కొనసాగించవచ్చునని కొత్త పథకాలు అమలు చేయరాదన్నారు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కెకేఎన్ అనుబురాజన్ హెచ్చరించారు ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు జిల్లా వ్యాప్తంగా ఇరవై మూడు పోస్టులు ఏర్పాటు చేసి పగడబందీగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందని పేర్కొన్నారు పెద్ద మొత్తంలో నగదు బంగారం ఇతర విలువైన వస్తువులను తీసుకువెళ్లేవారు వాటికి సంబంధించిన ఆధారాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని సూచించారు